అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిశలు కష్టపడి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆర్టీవీ వేదికగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు ఎటువంటి పాత్రను వహించారు, అలాగే తెలంగాణ జానపద కళాకారులు తమ గొంతుతో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఉరుకులు పెట్టే విధంగా తమ గాత్రంతో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో వాళ్ళ గొంతుకి పని చెప్పి వాళ్ళ పాటతో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సో అటువంటి కళాకారుల్ని ఈరోజు ఆర్టీవీ మీ ముందుకు తీసుకొస్తుంది. సో ప్రస్తుతం మన దగ్గర తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన దంతాల నారాయణ అనే గేయకారుడు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆయన అనుభవాలు, ఆయన పాడిన పాటలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారిగా ఆయన్ని పరిచయం చేసుకుందాం. సో నారాయణ, నమస్తే. అన్న, తెలంగాణ ఉద్యమంలో మీరు పార్టిసిపేట్ చేశారు, ఎన్నో పాటలు పాడారు. మీ పాటల స్ఫూర్తితో ఎంతోమంది తెలంగాణ ఉద్యమం నడిచారు. సో ఆ రోజుల్లో మీ పాటలకు ఎంతమంది స్ఫూర్తిగా, మీ పాటల్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు, మీరు రాసుకున్న పాటలు ఏంటి? ఒక్కసారి ఆర్టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి మీరు రాసుకున్న పాటలు ఒక పాట పాడి వినిపించండి. ఈ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరులు, అమరవీరులు స్మరిస్తూ తమ విలువైన ప్రాణాలను ఈ తెలంగాణకు అర్పించారు కనుక ఆ వీరులని తలుసుకున్న తర్వాత నా సొంత పాట పాడి వినిపిస్తా. ఆ వీరులని స్మరిస్తూ, వీరుల్లారా వీరావని తెల్లారా, అమ్మారుడ మూక ఈరణముల వరిగేనారా, వీరుల్లారా వీరావని తెల్లారా, అమ్మారుడ మూక ఈరణముల వరిగేనారా, మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నూను ఎచ్చాటి నెత్తురు చిమ్మినారా, తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నూను ఎచ్చాటి నెత్తురు చిమ్మినారా, 69 నుంచి వరిగినట్టు వీరుల్లారా, ఉక్కు పాదర కసి కింద నలుగుతున్న బిడ్డల్లారా, అన్నల్లారా ఓ తమ్ముల్లారా, అన్నల్లారా ఓ తమ్ముల్లారా, ఈ గడ్డ మీద వారా సత్తా బిడ్డల్లారా, వీరుల్లారా వీరావని తెల్లారా, అమ్మారుడ మూక ఈరణముల వరిగేనారా, మా తెలంగాణలోన మా ఖమ్మం జిల్లాలోన మా పాలమూరులోన కంటి చెమ్మల్లారా, నూను ఎచ్చాటి నెత్తురు చిమ్మినారా, నూను ఎచ్చాటి నెత్తురు చిమ్మినారా. ఇట్లాంటి అమరవీరులు ఇంకా అన్ని జిల్లాల నుంచి ఆ ఉద్యమాన్ని ఉర్రతగా లేపారు కాబట్టి ఆ ఉద్యమం ఎట్టాగో తెలంగాణను మనం సంపాదించుకోవాలి. ఈ అదునైన టైం వచ్చింది కాబట్టి ఆ ఉద్యమాన్ని సక్సెస్ చేయాలని చాలామంది అమరవీరులు తమ ప్రాణాలను కిరోసిన్ పోసుకొని అయితే, రైలుకు ఢీకొని అయితే, అట్లాగే ఆ పోలీసు వారిల్లో కూడా తుపాకీ పెట్టుకొని కాల్చుకొని కృష్ణన్ అంటే అట్లాంటి వాళ్ళు తమ అమూల్యమైన ప్రాణాలను ఈ తెలంగాణ కోసం ఇచ్చారు కాబట్టి తెలంగాణ అమరవీరులకి జోహార్లు. అంటే నారాయణన్న, మీరు ఏ సమయం అంటే ఏ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు? మీరు తెలంగాణ ఉద్యమంలోకి అడుగు పెట్టినప్పుడు మీకు ఎదురైనటువంటి అనుభవాలు ఏంటో ఒకసారి పంచుకోండి. తెలంగాణ సంవత్సరం అవగాహన లేదులే కానీ, కాబట్టి ఏంటంటే ఆ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన కాడించి కళాకారులు కేసీఆర్ సార్ కూడా ఈ ఖమ్మం వచ్చారు. ఖమ్మం వచ్చి రైళ్ల రోక్ అని చెప్పేసి రాస్త రోకు చేసి ఆ రైలు పట్టాల మీద సారు మేమంతా కూడా ఆ రైలు పట్టాలు రైలు ఆఫ్ చేసి మేము ఆ ఉద్యమంలో పాల్గొన్నాం. అదేవిధంగా సారు ఖమ్మంలోనే నిరాహార దీక్ష చేసి ఆసుపత్రులు కూడా ఉన్నాడు.
ఆ ఆసుపత్రిలో కూడా మేము పోయి పాటలు పాడినాం. అదేవిధంగా సార్ని సబ్జైలుకి కూడా తరలించారు. ఆ జైలు ముందు కూడా పోయి పాటలు పాడినాం. మా ఆటా పాటతోటే తెలంగాణ స్టార్ట్ అయిన కాడించి లాస్ట్ చివరి దాకా తొలిదశ మలిదశ దాకా కూడా మేము పోరాడి కష్టపడి తెలంగాణ కోసం మా అమరవీరుల త్యాగ ఫలితాలను స్ఫూర్తితోటి ఈ తెలంగాణ వచ్చింది కనుక అందుకోసం ఈ తెలంగాణ ఉద్యమం మేము సాగించినాం కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి కళాకారుల శ్రమతోటి తెలంగాణ వచ్చింది కాబట్టి కళాకారులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి నేను కూడా అందులో భాగస్వామ్యం కాబట్టి జై తెలంగాణ జై తెలంగాణ. అంటే నారాయణ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావు, తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తి నింపడానికి నీ గొంతు నుంచి ఎన్నో పాటలు పాడావు, కానీ ఇప్పటివరకు నువ్వు సొంతంగా ఎన్ని పాటలు రాసుకున్నావు? ఒకసారి నువ్వు రాసుకున్న పాటల్లో నీకు నచ్చినటువంటి పాట ఒకసారి ఆర్టీవీ పరీక్షల కోసం ఒకసారి పాడి వినిపించండి. ముద్దబంతి పూసిన నా తెలంగాణ, ముంగేటి ముగ్గులేవి నా తెలంగాణ, ముద్దబంతి పూసిన ఓ తెలంగాణ, ముంగేటి ముగ్గులేవి నా తెలంగాణ, పల్లె పల్లె చదువులట పట్టాల వెలుగులట, పల్లె పల్లె చదువులట పట్టాల వెలుగులట, వెలుగులు పొందిన తమ్ముళ్ళు ఉన్నరట, వెలుగులు పొందిన తమ్ముళ్ళు ఉన్నరట, ముద్దబంతి పూసిన నా తెలంగాణ, ముంగేటి ముగ్గులేవి నా తెలంగాణ, పల్లె పల్లె చదువులట పట్టాల వెలుగులట, చదువుకున్న వాళ్లకు కొలువులు లేవట, చదువుకున్న వాళ్ళకేమో కొలువులు లేవట, బాధలు పోయేటి బాటను రమ్మంటూ ఉద్యమం సాగించి మా తెలంగాణ, ఉర్రతలు ఊపించిన మా తెలంగాణ, ఉద్యమం సాగించి మా తెలంగాణ, ఉర్రతులు సాగించిన మా తెలంగాణ, ముద్దబంతి పూసిన మా తెలంగాణ, ముంగేటి ముగ్గులేవి మా తెలంగాణ, ముత్యాల ముగ్గులేవి మా తెలంగాణ. అంటే అన్న ఈ పాటలో పూర్తిగా ఉద్యోగాలు, అంటే చదువుకున్న యువతీ యువకులు కూడా పూర్తిగా ఉద్యోగాలు రాక నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో మీరు ఈ పాట రాసుకున్నారు. ఇంకో పాట అంటే కరెక్ట్గా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు తెలంగాణ వాదులంతా కూడా జై తెలంగాణ అంటే ఆంధ్ర సమైక్యాంధ్ర వాదులది కూడా పూర్తిగా నై తెలంగాణ అంటున్నారు. సో మీరు జై తెలంగాణ అని చెప్పేసి కాళ్ళకి గజ్జగట్టి గొంగడి గట్టి ఉద్యమంలో పాటలు పాడారు, సమైక్యాంధ్ర వాదులు పూర్తిగా నై తెలంగాణ అంటూ వాళ్ళు అడ్డం పడ్డ పరిస్థితి ఉంది. సో ఇంకేదన్నా ఒక మంచి ఊపున్నట్టు పాట ఏమైనా రాసుకున్నారా? రాసుకున్నామన్న. ఒకసారి పాడండి. నై తెలంగాణ అనేది వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అంటున్నారు కాబట్టి ఈ ఖమ్మం జిల్లా నుంచి అదేవిధంగా ఈ తెలంగాణ ఆంధ్ర విడిపోకోకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఖనిజ సంపద వాళ్ళకి దోచుకోవాలని నీళ్ళల్లో కానీ నిధులల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా వాటా పంచుకోవాలని చెప్పేసి వాళ్ళు నై తెలంగాణ అంటున్నారు. కాబట్టి నై తెలంగాణ అంటం వల్ల అది తెలంగాణకి లోటు కాబట్టి వాళ్ళు సంపాదించుకోవాలనే ఆశతోటి నై తెలంగాణ అంటున్నారు కాబట్టి ఆ తెలంగాణని స్మరిస్తూ అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మ నీ ప్రేమాని దమ్ము, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మ నీ ప్రేమాని దమ్ము, ఎట్టోళ్ళ మట్టి చిప్పవు కాయినోళ్ళా కానుగొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, కమ్మం మెట్టు అడవులలో కట్టుకున్నది పచ్చను సీర, కట్టుకున్నది పచ్చను సీర, నాగారం పసుపు కొమ్ము దిద్దుకున్నది కాళ్లకు పసుపు, దిద్దుకున్నది కాళ్లకు పసుపు, ఆహా కుసుమ పువ్వులు చూడమ్ము రాసుకున్నాదమ్ము, కుసుమ పువ్వులు చూడమ్ము రాసుకొని సాగినాదమ్ము, నిండు ముత్తేదుల తెలంగాణ, నిండు ముత్తేదుల తెలంగాణ, ముండ మోసినట్టుందమ్మ అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా
మా తెలంగాణమా, ఆ కలిగే కలగానమా, మా కలిగే కలగానమా, మా కలిగే కలగానమా. చూశారు కదా, తెలంగాణ ఉద్యమంలో అంటే మలిదశ ఉద్యమం కావచ్చు, తొలిదశ ఉద్యమం కావచ్చు, ఇటంతా ఒకవైపు విద్యావేత్తలందరూ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా కావాలని ఉద్యమకారులు ఒకవైపు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తే, మరోవైపు జానపద కళాకారులు గజ్జ కాలికి గజ్జ కట్టి గొంగడి కట్టి గ్రామ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి పాటలు పాడుతూ ఎంతోమందిని చైతన్యపరుస్తూ తమ గాత్రం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా పాటలు పాడుకుంటూ తిరిగినటువంటి పరిస్థితి తెలంగాణ ఉద్యమంలో చోటు చేసుకుంది. పూర్తిగా ఎన్నో పాటలు పాడుతూ ఎంతోమందిని తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళు ఎంతోమందిని చైతన్యపరుస్తూ చివరికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సిద్ధించేంత వరకు కూడా వాళ్ళు తెలంగాణ జానపద కళాకారులు ఎంతో కష్టపడి ప్రత్యేక రాష్ట్రంగా సిద్ధించిన తర్వాత కూడా వాళ్ళలో కొంతమంది మా పరిస్థితులు కూడా బాగాలేవు, ప్రభుత్వం కూడా కొంతమంది మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని ఆదరిస్తే మా జీవన విధానం కూడా కొంత బాగుంటుందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి జానపద కళాకారుల్లో కనిపిస్తూ ఉంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో, నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.